నమస్తే, సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. తోట ఓవర్ యూ చాలా రోజులైంది. ఒక్కసారి దాదాపు చెట్లు మారిపోయాయి. కుండీలు కూడా పెట్టిన వైపు నుండి మరోవైపు మార్చుకోవడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న గ్రీన్ ప్లేస్, అది కాసేపు కూర్చోవడానికి సెట్ చేసుకునేటువంటి ప్లేస్ అండి ఇది. పక్కనే కొన్ని అంటే చిన్న మొక్కలతో పాటు ఈ డ్రమ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ గోడ వైపుకి మార్చుకున్నాను. సరే, ఈ వెర్టికల్ గార్డెన్లో కొన్ని రకాలైనటువంటి ఆకుకూరలు, తీగలు, అలాగే పూల మొక్కలు చాలా రకాలు అన్నీ మార్చి, అంటే ఇంతకు ముందున్న తోటకి ఇప్పటికీ చాలా చాలా రకాలైనటువంటి కుండీలు తీసేయడం, పెట్టడం, వాటి ఉన్న వైపు నుండి ఇంకొక వైపుకు మార్చుకోవడం, ఇలాగా చాలా మార్పులు ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం కూడా మందారాలు, 6 రకాల మందారాలు ఒక్క చోటికి తీసుకొచ్చుకున్నానండి. ముద్ద మందారం, రెక్క మందారం, గులాబీ కలర్లో ఉన్న చిన్న పింక్ కలర్ మందారం, తర్వాత వైట్, ఎల్లో కలర్, ఇవన్నీ కూడా ఒక్క చోట పెట్టుకున్నాను. ఇక్కడ బంతిపూలు మాత్రం అన్ని చోట్లకి అక్కడొకటి అక్కడొకటి పెట్టాను. ఇంక తెలిసిందే కదా, పాలినేషన్కి బెటర్ ప్లాంట్ కాబట్టి చాలా చోట్ల పెట్టాను. ఇది ఒక రకం పువ్వు అండి. తర్వాత ఇంకా ఇక్కడ ఈ చిన్న సీజనల్ ఫ్లవర్ ప్లాంట్స్ చూడండి, ఇక్కడ రెడ్ పింక్ ఎల్లో కలర్లో ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఫ్లవర్స్ ఒకటే పువ్వు కనబడుతుంది. సరే, ఇక్కడ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అట్లాంటి మొక్కలన్నీ ఇటువైపు ఉన్నాయి. క్యాబేజీ బాగానే వచ్చి ఉన్నది ఒకటి. ఇక్కడ కూడా మళ్ళీ మధ్యలో ఒక బంతి పూల చెట్టు పెట్టాను. ఇటువైపు టమాటా, వంగ ఉన్నాయి. వీటితో పాటు మధ్యలో పూల చెట్లు, ఇది డిసెంబర్ పూల చెట్టు నిండుగా పూసింది బాగా. చలికాలంలో పూసే పూలు ఎక్కువ కాబట్టి నిండుగా చెట్టు కనబడుతుంది. సరే, మళ్ళీ ఈ పక్కన అంతా కూడా కొత్తిమీర, పుదీనా ఇటుపక్క ఉన్నాయి. ఇది మందారం ఇంకొక వైపు. తర్వాత ఇటుపక్క ఇంకా కొన్ని పెద్ద డ్రమ్స్లో ఉన్నటువంటి చెట్లు, అంటే అరటి, తర్వాత పెద్ద రేగు చెట్టు ఇలాంటివన్నీ కూడా పెద్ద డ్రమ్స్లో ఉన్నాయి. వాటి పక్కనే మళ్ళీ చిన్న చిన్న పూల చెట్లన్నీ కూడా, సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయండి. ఇదంతా కూడా మళ్ళీ కూరగాయలు వచ్చేటువంటి కూరగాయల బెల్ట్. మధ్యలో కొన్ని బంతి మొక్కలు ఉన్నాయి, గోంగూర, వంగ, మిరప, తర్వాత టమాటా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఇవి ఈ పక్క అంతా కనబడుతున్నాయి. అన్నీ కూడా బాగున్నాయండి, సీజన్ వైజ్ బాగానే వస్తున్నాయి. టమాటాలు కూడా బాగా పెద్ద పెద్ద టమాటాలు వచ్చాయి ఈసారి. సరే, ఇటు పక్క కూడా టమాటా చెట్లు కొన్ని ఉన్నాయి, బెండ ఉంది, పచ్చిమిర్చి ఉంది, తర్వాత ఇది బెండలో కూడా 3 రకాలు, ఏదో ఒకటేమో చిన్న చిన్నగానే వచ్చాయి, ఒకటేమో కొంచెం రెడ్ కలర్ లాగా ఉంది, అదేదో బెండ అన్నారు. మొత్తానికి మాత్రం బాగానే వచ్చింది. సరే, ఈ హ్యాంగింగ్ పార్ట్స్ ఎందుకు అనుకున్నంతగా లేకుండా పోయినాయి ఈసారి. ఇవి కాకుండా మిగతా ప్లాంట్స్ అన్నీ కూడా కొంచెం అటు ఇటుగా మార్చాను నేను తోటలో. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అన్ని ఇటు ఉన్నాయి, ఇది రెడ్ ఎరుపు బిల్లగన్నేర్ లాంటిది ఉంది కదా, అది. దాని తర్వాత ఈ పక్క కూడా మళ్ళీ బెండ కొన్ని మొక్కలు ఉన్నాయి. ఉంటే ఇక్కడన్నీ కూడా బెండ మొక్కలు, సపోటా, తర్వాత ఒక మునగ చెట్టు ఈ పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇది కొంచెం ఎండ ఎక్కువ తగిలేదు. ఇక్కడ ఈవెన్ క్రీపర్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఈ పక్కన కనిపించే ఈ పక్కకి రాలేదు వీడియోలో. ఈ పక్కన కొన్ని క్రీపర్స్ ఏంటంటే బీర, పొట్ల, సొర అనే క్రీపర్స్ అన్నీ కూడా ఈ పక్కన ఎండ తగులుతుంది, అందుకని ఇటువైపు వీటిని పెట్టాను. ఇక్కడ బెండ మళ్ళీ బెండ మొక్కలు, చిక్కుడు, తర్వాత ఇక్కడ కొంచెం ఈ క్రీపర్స్ కనిపిస్తాయి, ఇది పొట్ల చెట్టుది. తర్వాత ఐపోమియా ఫ్లవరింగ్ ప్లాంట్ కూడా ఇక్కడే ఉంది క్రీపరు. తర్వాత కొన్ని షో ప్లాంట్స్.
కొన్ని చేమంతులన్నీ ఇప్పుడిప్పుడే పెంచుకుంటున్నాయండి. ఇదండి ఈరోజు తోట. నచ్చితే లైక్ చేయండి.